హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అక్కడ పవన్ కళ్యాణ్ మిస్సింగ్, చంద్రబాబు వ్యూహం మొదలైందా? ఈనాడు గ్రూప్స్ అధినేత చంద్రబాబుకు రాజగురువుగా పేరున్న రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం విజయవాడ సమీపంలోని కానూరులో భారీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ఏర్పాట్ల కోసం 5 మంత్రులతో కమిటీ కూడా నియమించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. రామోజీ సంస్కరణకు సంబంధించి తెలుగుదేశం అనుకూల పత్రికలకు ఫుల్ పేజ్ యాడ్స్ కూడా ఇచ్చింది సమాచార శాఖ. అయితే ఈ యాడ్స్లో కేవలం ముఖ్యతిథిగా చంద్రబాబు పేరు, ఫోటో మాత్రమే కనిపించింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యతిథిగా ఉన్నారు. కానీ పేపర్ ప్రకటనల్లో ఎక్కడా కూడా ఆయన ఫోటో కానీ పేరు కానీ కనిపించలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులకు ఇష్టం లేదు, చంద్రబాబుకు కూడా ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో తప్పదు. భవిష్యత్తులో ఏనాటికైనా పవన్ కళ్యాణ్తో తమకు ముప్పు తప్పదని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే క్రమంగా పవన్కు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం రోజు ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్, చిరంజీవులతో ప్రత్యేకంగా ప్రజలకు అభివాదం చేసే సందర్భంలో చంద్రబాబు ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనిపించింది.